కానీ రెండో పార్టీ తీసుకుంటే ఆవేశం కోపం అధికారులను తిట్టడం ఇట్లాంటి విషయాల్లో మీకు కొంత అది ఉంది ఎట్లా మరి అది వెలిగే దీపం వేడినిస్తుంది ఓకే ఎక్కడ ఆవేశం ఉంటుందో అక్కడ ఆశయం ఉంటుంది మీరు ఆ కోణంలో ఎందుకు అనుకోవడం లేదు మీరు ఆవేశపడ్డం అంటే నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను ఆవేశపడుతూ ఉంటే ఆ ఆవేశానికి ఖచ్చితంగా అర్థం ఉంది అనవసరంగా ఆవేశపడుతున్నాయి నా ఆవేశము అభ్యుదయం వైపు నా ఆవేశం అభివృద్ధి వైపు అయినప్పుడు అది ఆవేశం కాదు అది ఆశయం సూపర్ సూపర్ దాని తప్పు లేదు అది నా కోసం కాదు జనం కోసం ఇప్పుడు అందుకే నేను ఆవేశపడినా కాబట్టి నా డివిజన్ పరిధిలో నేను కనీసం ఒక్క అడుగు పెండింగ్ లేదు రోడ్డు ఒక్క అడుగు కాలువ పెండింగ్ లేదు ఒక సమస్య లేదు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం ఇప్పుడు అనంతపురం నగరంలో నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా కూడా ఈ యొక్క డిప్యూటీ మేయర్ స్థాయిలో ఏ సమస్యనైనా నా శక్తికి మించి పనిచేయడం జరుగుతుంది అటువంటి సందర్భంలో అక్కడక్కడ ఏదైనా కొంచెం అధికారుల వైపు నుంచి కానీ లేకపోతే ఇంకొక వ్యక్తుల నుంచి కానీ ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆవేశపడాల్సి వస్తుంది ఆవేశపడకపోతే సమస్య పరిష్కారం కాగలుగుతుందా కాదు అంటే ఆవేశం అంటే ఒక ఉదాహరణ చెప్తాను చిరంజీవి గారు మీ ఇంటికి వచ్చారు ఒకసారి పాప ఆయనే తిట్టి పంపించారు మీరు ఆయన తిట్టి పంపించలేదు ఆయన అది అబద్ధం ఆ సందర్భంలో జరిగిన సందర్భంలో అక్కడ ఆయన ప్రవర్తన ఆ రకంగా ఉండగలిగింది కాబట్టి నేను ఆవేశపడడం జరిగింది అది తిట్టి పంపించడం కాదు అటువైపు యాక్షన్ టు రియాక్షన్ అంటారు కదా చర్యకు ప్రతిచర్య అది చర్యకు ప్రతిచర్య తప్ప ఆయనే మొదట ఎస్ ఓకే ఓకే నేను దాని వీడియోలు కూడా ఉన్నాయి అవును అన్ని ఛానల్లో ఇప్పటికీ వీడియోలు ఉన్నాయి చర్యకు ప్రతిచర్య తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే మీ నాయకుడిని మీరు అట్లా తిట్టడం నాకు అర్థం కాదు ఆత్మాభిమానంతో రాజకీయాలు చేసేవాడు ఎవడైనా ఇట్నే ఉంటాడు అంతే అడుగులకు మడుగులొత్తడము నాయకులకు జిందాబాదులు కొట్టము నా తత్వం కాదు శత్రువైనా కూడా మంచి చేస్తే మంచి చేశాడని చెప్పే స్వభావం ఉన్న వ్యక్తిని నేను సో దీనివల్ల మీరు చాలా పదవులు పోగొట్టుకున్నారు పోతుంటాయి కదా పోయినా చాలా పోయినాయి అంటే రాజకీయాల్లో ఒకటి మనం బాగా గుర్తుంచుకోవాలి రాజకీయ శాస్త్రం అంటే రాజకీయ శాస్త్రం వేరే రాజకీయ అంటే వాస్తవికవాదంలో ఒకటి అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు అసమర్థతే పదవులు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది కొన్ని సమయాల్లో సమర్థవంతునికి పదవి దక్కకుండా చేసే అవకాశం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అన్ని కండ్లు బట్టి వాడు ఎదగకూడదు అని అంటే నాకొక్కడికి చాలామందికి ఇది వర్తింపజేస్తుంది సమర్థవంతమైన వ్యక్తులు ముందుకు రాలేకపోతున్నారంటే కారణం నాయకుల పెద్ద నాయకుల ఒత్తిడి కారణంగానే జరుగుతుంది అది పెద్ద నాయకులు వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు తొక్కేందుకు అవకాశం వాళ్ళకు ఉంది కానీ వాళ్ళని తొక్కేందుకు మన శక్తిని ఏర్పాటు చేసుకోవాలా వాళ్ళని కూడా తొక్కాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే మనం తొక్కబడుతున్నాము అని మనం తెలిసినప్పుడు మనం కూడా రాజకీయమైన విధానాలు మార్చుకోవాల్సి వస్తుంది ఆ రకంగా ముందుకు పోవాల్సిందే అంతే రైట్ మరి మీ గురువు గారు జేసీ దివాకర్ రెడ్డి గారు లేదంటే వాళ్ళ కుటుంబంతో ఎందుకు మీరు అంటే ఆయన అంతగా ఇష్టపడే మీరు ప్రధాన అనుచరుడు అంటారు మిమ్మల్ని ఎందుకు ఆయన్ని తొక్కేశారు మీరే తొక్కేశారని నాకు చిన్న డౌట్ ఆయన తొక్కింది మనం ఎవరేమి తొక్కలేదు కానీ నేను ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు నేను ఆయనతో వెళ్ళడం జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ నేను చేరలేదు సభ్యత్వం తెలుగుదేశం పార్టీతో నాకు లేదు తెలుగుదేశం పార్టీలో నాకు పలానా పదవి కావాలని అడిగింది లేదు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా భార్యను నిలబెట్టిండొచ్చు నేను నిలబెట్టలేదు స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగానే ఘన విజయం సాధించడం జరిగింది మా డివిజన్లో ఆయన్ను ఆ ఎలక్షన్ ఆయన కోసం పనిచేయడం జరిగింది తర్వాత నాకు కూడా ఏదో ఒక పార్టీ కావాలనే ఉద్దేశంతో మన ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించిన వ్యక్తిని పార్టీలో చేరడం జరిగింది నేను మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క భావజాలానికి వ్యతిరేకం దాంతో ఆ పార్టీని మొదటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వాడిని ఆ పార్టీ అప్రజాస్వామిక విధానాల మీద రాక్షస విధానాల మీద నేను పోరాటం చేసిన వాడిని అనంతపురం జిల్లాలో కాబట్టి ఆ పార్టీతో నేను జాయిన్ కాలేదు పరిటాల రవి ఒకటే కాదు అప్పటి కాలంలో రైతు వ్యతిరేక విధానాలు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతు వ్యతిరేక విధానాలు యువజన వ్యతిరేక విధానాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు ఆ తర్వాత వాళ్ళ అరాచకం పల్లెలన్నీ పార్టీల పుట్టలుగా శాశ్వత శత్రు శిబిరాలుగా మార్చి ఒక అశాంతి కూపంగా ఈ రాష్ట్రాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేకమైన సమస్యను నిర్లక్ష్యం చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న పరిస్థితిలో ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసిన వాడిని కాబట్టి నేను ఆ పార్టీలో చేరలేకపోయా అప్పటి రాజకీయ సమీకరణల కారణంగా నేను జేసీ దివాకర్ రెడ్డి గారి గెలుపు కోసం నా వంతు శక్తి వంచన లేకుండా పనిచేయడం తర్వాత మేము కూడా స్వతంత్ర అభ్యర్థిగా మేము పోటీ చేయడం నాకు ఒక రాజకీయ వేదిక కావాలి కాబట్టి
జగన్మోహన్ గారి ఆహ్వానం మేరకు నేను పార్టీలో చేరడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ చేయడం, డిప్యూటీ మేయర్గా జగన్మోహన్ గారిని డిప్యూటీ మేయర్ తీసుకో అని చెప్పడం, నేను తీసుకొని ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అంటే చారిత్రక తప్పిదం అనిపించలేదా? మీరు అప్పుడే రాష్ట్ర స్థాయి నాయకుడు అయిపోయేవాళ్ళు, ఆయన చైర్మన్ పదవి ఏదో ఇస్తా అన్నప్పుడు మీకు. లేదు, నేను నాకు అట్లా అనిపించింది. ఆ పార్టీలో పదవి నాకు ముఖ్యం అనుకుంటే, నేను అప్పుడే కాదు అనేక సందర్భాల్లో నేను ఒక అడుగు కిందికి తగ్గింటే నాకు పదవులు వచ్చిండేటివి. నా వ్యక్తిత్వాన్ని చంపుకొని ఉంటే పదవులు వచ్చిండేటివి. ఇప్పటికి కూడా అట్ని అదే పొగురుతోనే పని జనానికి. ఎమ్మెల్సీ కూడా పోయినట్టుంది మీకు. ఎమ్మెల్సీ 2007లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే అది తక్కువ ఓటుతో నేను ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టింది వీణా అజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, తర్వాత తెలుగుదేశం పార్టీ వెంకట శివారెడ్డి గారు పోటీ చేయడం, నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం, అత్యధిక ఓటు సంపాదించడం జరిగింది. సో ఎవరిని గురువుగా స్వీకరించారు మీరు? నాకు గురువులు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయాల్లో నాకు అనుభవాలే నా గురువులు. నాకు దెబ్బ కొట్టిన తర్వాత దెబ్బ కొట్టిన వాళ్ళే నా గురువులు. కొట్టిన దెబ్బ నుంచి నేను గుణపాఠం నాకు గుణపాఠం నేర్పిన వాళ్ళు నా గురువులు అంటాను నేను. అచ్చా 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 ఓకే. కానీ కేసీ గారి బస్సులు మూవ్ చేయించడంలో మీ పాత్ర ఉందా? మీ ఆయన షెడ్డు అవన్నీ మీరే ఇప్పించారు, తర్వాత మీరే పీకేసే సంబంధం లేదు. వాళ్ళకి ఆ శక్తి ఉంది, మనం అనడం బాగుండదు. నాకు ఆ శక్తి ఉంది అంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది, వాళ్ళు చేసుకోగలరు. మరి ఇప్పుడు లేదుగా అక్కడ మొత్తం అంటే తర్వాత పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన కారణాల వల్ల వాళ్ళు బస్సులు నిలబెట్టుకోవడం జరిగింది. అంతే, మనకు సంబంధించిన విషయం కాదు అది. వాళ్ళు కూడా అది వాళ్ళ వ్యక్తిగత ఏరియాలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మా ఏరియాలో ఉన్నాయి, అక్కడే అన్ని బస్సులు అక్కడే ఉన్నాయి, అక్కడ నిలబెట్టుకున్నాడు. అది వాళ్ళు ఎందుకో రన్ చేసుకోవడం లేదు, వాళ్ళ వ్యక్తిగత కారణం. అది మనకు వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. మనం ఆ రోజు నుంచి పార్టీ నుంచి పక్కకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో తర్వాత పనిచేయడం, అనేకమైన ఉద్యమాల్లో పనిచేయడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత జన్మభూమి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తుంటే నా మీద అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ స్థానిక శాసనసభ్యుల ఒత్తిడి మేరకు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఒక గంటలో 4 కేసులు పెట్టడం జరిగింది. ఉద్యోగస్తుల మీద హరాస్మెంట్ చేస్తున్నా అని చెప్పి పోలీసుల మీద తిరగబడినట్లు, అధికారుల మీద తిరగబడినట్లు, తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు అప్పుడే 1 గంటలో 4 కేసులు పెట్టడం జరిగింది. నా మీద కేసులు మామూలుగా పెడతాంటారు. ఆ కేసులు భయపడేవి కాదు. ఇప్పటికీ ఉన్నాయి చాలా కేసులు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 5-6 కేసులు ఉన్నాయి ఇంకా. అంతే, అన్ని కొట్టివేయడం జరిగింది. ఓకే, సూపర్ సూపర్. అనంతపురం ఒకప్పుడు సరే కరువు ప్రాంతం కావచ్చు, ఇప్పుడు బ్రహ్మాండంగానే ఉందనుకుంటా. అంతే కదా సార్? చాలా చాలా అనంతపురం జిల్లా సస్యశ్యామలంగా ఉంది, దాంట్లో గర్వంగా చెప్పుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే వర్షాలు బాగా పడుతున్నాయి, నదీ జలాలు బాగా తీసుకురాగలుగుతున్నారు. ఈ సందర్భంలో మంచి ఎండాకాలం కూడా, వాగులు వంకలు పారుతున్నాయి. మా పెన్న 4 సంవత్సరాలైంది, నిరాటంకంగా పెన్న పారుతుంది. యాడ మారుమూల పల్లెల్లో వాగులు వంకలు కూడా పారుతున్నాయి, పంటలన్నీ బాగా. మా అనంతపురం జిల్లాలో ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు ఆ రకంగా. ఓకే, కరెక్ట్. దాదాపు 24-25 రకాల పండ్లు మా జిల్లాలో పండుతాయి. చీనీ ఎక్కువ కదా, చీనీ, చీనాయ, బొప్పాయి, దాదాపుగా దానిమ్మ, మామిడి, తర్వాత ద్రాక్ష, అన్ని రకాల పంటలు పండుతాయి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ